విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం. ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది. రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు, జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు, దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది. ఇక రాబోయే రోజుల్లో కూడా చాలా చెప్పడం జరగబోతుంది. కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది. కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పోస్ట్ చేయడం జరగబోతుంది. అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి. శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ. శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం. ఈరోజు మనము 15 జనవరి నుంచి 31 జనవరి వరకు రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి మనము తెలుసుకోబోతున్నాము. గోచర గ్రహస్థితి ఆధారంగా ఈ రాశి ఫలాలు అయితే ఉండబోతున్నాయి. అలాగే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఎలా ఉందో అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకలాంటే చాలాసార్లు ఏమవుతుందంటే నేను చెప్పిన గోచరంలో జరగబోయే విషయాలు మీ జాతకంలో అలా లేకపోయినా లేదా కూడా అలా జరగదు. ఎందుకంటే సపోజ్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను గోచరం లోపల కాస్త ఈ రాశిల వారికి కాస్త యాక్సిడెంట్ యోగం ఉందని చెప్పాను. మీ జాతకంలో అలాంటి యోగం లేకపోయినా అయితే అది అసలు జరగదు. దానివల్ల మీరు భయపడే అవసరం కూడా ఉండదు. కాబట్టి ఏంటంటే గోచరంలో యోగం జాతకంలో ఫలం అనుసారంగా జరుగుతుంటుంటుంది. మీ జాతకంలో లేకపోయినా అయితే భయపడే అవసరం అయితే అస్సలు ఉండదు. ఎవరి జాతకంలో ఉంటుందో వాళ్ళు ఎంతో కాస్త జాగ్రత్తగా ఉంటే బాగుండగలుగుతారు. ఇప్పుడు గ్రహస్థితి ఎలా ఉంది చూసుకుందాం. మేష రాశి లోపల దేవగురు బృహస్పతి ఉండబోతున్నాడు, కుంభరాశి లోపల శనిదేవుడు ఉండబోతున్నాడు, మీన రాశి లోపల రాహు ఉండబోతున్నాడు, మకర రాశి లోపల రవి ఉండబోతున్నాడు, ధనుసు రాశి లోపల కుజుడు ఉండబోతున్నాడు, బుధుడు ఉండబోతున్నాడు, శుక్రుడు ఉండబోతున్నాడు, అలాగే కన్యా రాశి లోపల కేతు ఉండబోతున్నాడు. ఈ గ్రహస్థితుల ఆధారంగా మీ రాశి ఫలాలు నిర్మితం చేయడం జరిగింది. దాంతోపాటు ఒక చిన్న విన్నపం ఏంటంటే ఈ రాశి ఫలాలు చాలా సంక్షిప్తంగా చెప్పబోతున్నాను. మరి అంత లాంగ్ లెంత్ అయితే అస్సలు ఉండదు. చాలా తక్కువ సమయం లోపల మీకు ఎంత ఎక్కువ ముఖ్యమైన విషయాలకి అంటే కేవలం 5 విషయాలు చెప్పబోతున్నాను. ఈ 5 విషయాలు మీరు కాస్త జాగ్రత్తగా ఉన్నట్లయితే అన్ని చక్కగానే జరుగుతాయి. ఇప్పుడు మనము మీ రాశి కోసం ఎలా ఉంది చూసుకుందాం. మిథున రాశి. మిథున రాశి వారికి కనుక చూసుకున్నట్లయితే ప్రస్తుత ఈ సమయకాలం లోపల మిథున రాశి వారికి రాశి నుంచి ప్రత్యేకంగా చెప్తున్నా, రాశి నుంచి గ్రహ సంబంధం ఏదైతే ఉందో చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. సప్తమ స్థానం నుంచి గ్రహ ప్రభావం ఏదైతే ఉందో ఇది ఏకాదశ స్థానం వరకు ఉండబోతుంది. సప్తమ స్థానం లోపల కుజుడు, బుధుడు, శుక్రుడు, అష్టమ స్థానమున రవి, 9వ స్థానంలో ఉన్న శనిదేవుడు, 10వ స్థానంలో ఉన్న రాహు, 1వ స్థానంలో ఉన్న దేవగురు బృహస్పతి. ఈ 5 గ్రహాలు ఏవైతే ఉన్నాయో మిథున రాశి వారికి చాలా ఇవ్వగలుగుతాయి. కానీ మీరు ఇందులో చూసినట్టే ఒక వరుస క్రమంలో ఎప్పుడైతే గ్రహాలు ఉంటాయో అప్పుడు ఆ గ్రహాల సంబంధం చాలా శత్రుత్వం ఎక్కువ అవుతుంది. ఇది జన్మ జాతకంలో కూడా అలాగే అవుతుంది, గోచర పరిస్థితులు కూడా అలాగే అవుతుంది. ఎందుకంటే గ్రహాలకు కొన్ని ఇవి ఉన్నాయి, పవర్స్ ఉన్నాయి. మిత్రభావం, శత్రుభావాలు ఇవి ఉంటాయి. వరుసలు అను వేరే వేరేలా ఉంటుంటాయి. తాత్కాలిక శత్రు, నైసర్గిక శత్రు, కొన్ని శత్రుతత్వాలు ఉంటాయి. ఇప్పుడు ఇలా కనుక చూసుకున్నట్లయితే మీరు రవి అలాగే శని గోచరం లోపల ద్విద్వాదశ సంబంధం ఉంది. ఇది శత్రు సంబంధమే. రవి అలాగే కుజుడు ద్విద్వాదశ సంబంధం ఉంది. కానీ మీరు ఒకటి గమనించండి, శుక్రుడు, దేవగురు బృహస్పతి, బుధుడు అలాగే కుజుడు, ఇది చాలా మంచి సంయోగం దేవగురు బృహస్పతితో పాటు. 9వ పంచమ యోగం ఇది, నవమ పంచమ యోగం. ఇది చాలా అద్భుతంగా చెప్పుకోవచ్చు. అలాగే శని, కుజుడు, బుధుడు, శుక్రుడు, తృతీయ ఏకాదశ సంబంధం. ఇది చాలా అద్భుతంగా ఉండబోతుంది ఈ సంబంధం కూడా. కానీ రాహుతో పాటు కేంద్రం లోపల కుజుడు, శుక్రుడు, బుధుడు ఉండడం ఏంటంటే ఇది మిథున రాశి వారు రాబోయే రోజుల పని ఎలా ఉంటుందంటే బుద్ధిమత్తతో పని ఉంటుంది. అవతల వ్యక్తి ఎమోషన్స్ కావచ్చు, అవతల వ్యక్తి వీక్నెస్ పాయింట్ కావచ్చు, అవతల వ్యక్తి సర్వస్వం తెలుసుకున్న తర్వాత వ్యక్తి ఎక్కడ నొక్కుతే ఆ వ్యక్తికి ఎక్కడ కూర్చుకుంటుందో ఆ విధంగా రాబోయే రోజుల్లో మీ బుద్ధిమత్త ఉండబోతుంది. అంటే ఒక రకాన్ని చెప్పాలంటే మాయా. రాబోయే రోజుల రూపాల మిథున రాశి వారి దగ్గర మాయా చాలా పని చేయబోతుంది. వీళ్ళు మాయలో ఉంటారా, మాయా వీళ్ళ లోపల ఉంటే చెప్పడం కుదరదు. కానీ మాయా తప్పకుండా వీళ్ళ దగ్గర ఉండబోతుంది. ఒకటి మాయనే వీళ్ళతో ఆడుకుంటుంది, లేకపోతే వీళ్ళనే మాయ చేసి అవతల వ్యక్తితో ఆడుకుంటారు. ఆ రకంగా ఉండబోతుంది.
మైనస్ పాయింట్ ఏంటంటే రవి అష్టమ స్థానంలో ఉండడం, కాస్త డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండండి. బ్యాంక్ డిపాజిట్స్ కావచ్చు, బ్యాంక్ సేవింగ్స్ కావచ్చు, బ్యాంకుకు సంబంధించిన ఎలాంటి వ్యవహారాలు కావచ్చు చూసుకొని చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మీతో పాటు కాస్త సైబర్ క్రైమ్ లోపల, అంటే సైబర్ క్రైమ్ అలా కాదు, మీ బ్యాంక్ హ్యాక్ అవ్వడము, బ్యాంక్ లోపల అంటే ట్రాన్సాక్షన్, మీరు ఒక ట్రాన్సాక్షన్ అనుకున్న మీతో వేరే ట్రాన్సాక్షన్ జరగడము, అంటే మీరు ఆలోచించకుండా డబ్బు పంపించిన తర్వాత మోసపోవడము, డబ్బు ట్రాన్సాక్షన్ సంబంధించి రాబోయే రోజులు మీరు కొన్ని విషయాల లోపల తప్పుడు వ్యవహారాలు మీతోటి కాబోతున్నాయి. అందుకే చూసుకొని జాగ్రత్తగా డబ్బు విషయాల్లో ఉండడానికి ప్రయత్నించండి. థర్డ్ పాయింట్, ఫ్యామిలీ పరంగా రాబోయే రోజుల్లో మిథున్ రాశి వారు ఎలాంటి విషయాల్లో అస్సలు గొడవ పడకండి. నేను మీకు గొడవ పడకని చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, గొడవ పడకండి అంటే మీరు గొడవ చేస్తారని కాబట్టి చెప్తున్నాను, గొడవ పడకండి. హా, ఫ్యామిలీలో చిన్న చిన్న తప్పులు అవుతుంటాయి, ఆ తప్పులు మనం కూడా అర్థం చేసుకోవాలి ఎందుకు ఇలా జరిగిందని. కానీ మనమే సర్వస్వం అనుకొని ఏదైనా తప్పు చేసినట్లయితే మనతో కూడా తప్పులు జరుగుతాయి, కాదని కాదు, ఎందుకంటే మనిషి అనగా తప్పులు జరుగుతూనే ఉంటుంటే ఆ తప్పుతోటి నేర్చుకుని వ్యక్తి చాలా ముందుకు వెళ్తాడు. తప్పు చేయని వ్యక్తి ఎవరు కాదు, మనం కూడా తప్పు చేశాము. కానీ మనమే ఈసారి మనం తప్పు చేయలేదు, అవతల వ్యక్తి తప్పు చేశాడు, ఆ వ్యక్తిని ఎలా పడితే అలా మనం నిందించినట్లయితే, దూషించినట్లయితే మనకు కూడా ఒకసారి సమయం వచ్చుద్ది, మనకు కూడా ఒకసారి టైం వచ్చుద్ది. ఆ టైంలో మనకు కూడా వాళ్ళు ఆ రకంగా అన్నట్లయితే మనకి ఎలా ఉంటుంది, ఆ రకంగా అనుకోండి. కాబట్టి ఎవరితో కుటుంబం లోపల తప్పు జరిగినా కూడా వాళ్ళని క్షమించండి, అలా కాకుండా వాళ్ళకి సరైన దారిలో మార్గదర్శనం ఇవ్వండి, బాగుంటారు. కుటుంబంలో మీ నాన్నగారు కావచ్చు, మీ పిల్లలు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ అన్న కావచ్చు, మీ తమ్ముడు కావచ్చు, మీ మేనల్లుడు కావచ్చు, ఎవరైనా కావచ్చు, తప్పులు అవుతాయి వాళ్ళతో రాబోయే రోజుల్లో. ఆ తప్పుల్ని మీరు ఏ రకంగా క్షమించాలో మీ చేతిలో ఉంది, చూసుకొని నడుచుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనిషిని సంపాదించడం చాలా కష్టం అండి, డబ్బు ఎలానో సంపాదించగలుగుతాం, కానీ మనిషిని సంపాదించాలంటే చాలా కష్టం. అది త్యాగాలు చేయాలి, ప్రేమ పొందాలి, ప్రేమతో పాటు ప్రేమను నిర్మించాలి, అది చాలా కష్టం. అని ఆ రకంగా కనుక మీరు ప్రవర్తించినట్లయితే లోకాన్ని గెలిచే శక్తి కూడా మీ దగ్గర ఉండి తీరుద్ది. రాబోయే రోజులు ఇంకో పాయింట్ తెలుసుకోండి, ఫోర్త్ పాయింట్, దాంపత్య జీవితం లోపల ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలనుకున్నట్లయితే, అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి ఏదైనా వ్యాపారం మొదలుపెట్టి పార్ట్నర్ లోపల, లేకపోతే డబ్బు మీది పెట్టి భార్య కనుక ఏదైనా వ్యాపారం చేస్తున్నట్లయితే అందులోపల మీకు చాలా బాగుండబోతుంది, అందులోపల మీకు బాగుండబోతుంది. కానీ ముందు నుంచి మీ జాతకంలో కనుక ఒకటి ఏదైనా దాంపత్య జీవితం నుంచి ఏదైనా కలహ యోగం, చాలా ప్రబంధ కలహ యోగం కనుక ఉన్నట్లయితే, ఈ సమయం లోపల మీ ఆవిడ కావచ్చు, మీ ఆయన కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం అంతా అనుకూలంగా అయితే అస్సలైతే ఉండదు. వాళ్ళ ఆరోగ్యం పట్ల ఖర్చులు, అంటే డాక్టర్కి సంబంధించిన ఖర్చులు రాబోయే రోజుల్లో చాలా అయితే కలగబోతున్నాయి. ఈ పాయింట్ తెలుసుకోండి. అపోజిట్ జెండర్ పట్ల మీకు రాబోయే రోజుల్లో ఆకర్షణ చాలా పెరగబోతుంది. అపోజిట్ జెండర్ పట్ల రాబోయే రోజుల్లో శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఆకర్షణ పెరగబోతుంది. నిఘా పెట్టుకోండి మీ పట్ల మీరు నిఘా పెట్టుకోండి. ఎందుకలా చెప్తున్నానంటే, మనం ఏదో చేద్దాం వెళ్తుంటాం, అది ఏదో జరుగుద్ది, ఏదో చేద్దాం అనుకుంటాం, అది ఏదో జరుగుద్ది. కాబట్టి వ్యాపారం లోపల భార్యాభర్తలు ఏదైనా పెట్టాలనుకున్నట్లయితే ఇద్దరు లోపల కుదురుతుంద ముందు చూసుకోండి, కుదిరిన తర్వాత నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళండి. మీరు డబ్బు పెట్టాడు, ఆవిడ చేతిలో ఇప్పుడు ప్రస్తుతం సమయం అనుకూలంగా లేదు, లాస్ పోయినట్టయితే ఇంకా తర్వాత మీరే కోప్పడతారు, నీ వల్ల అంతా జరిగిందని. అలా కాకుండా చూసుకొని చేసినట్లయితే పర్వాలేదు. లాస్ట్ పాయింట్, ఐదో పాయింట్, ఆర్థిక సోర్స్లో కనుక చూసుకున్నది, ఫైనాన్షియల్ కండిషన్ కనుక చూసుకున్నట్లయితే ఈ మిథున రాశి వారికి ఈ 15 రోజులు ఫైనాన్షియల్ కండిషన్ లోపల బాగానే ఉండబోతుంది. డబ్బు వల్ల మిథున రాశి వారికి 15 రోజులు ఇబ్బంది లేదు. మళ్ళీ చెప్తున్నా, డబ్బు వల్ల మిథున రాశి వారికి 15 రోజుల లోపల ఇబ్బంది లేదు. ఇబ్బంది ఏదైనా ఉందా అంటే ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది, ఆరోగ్యపరంగా ఇబ్బంది ఉంది. అది ఏ విధంగా అంటే, ఎవరికైతే ప్రత్యేకంగా పైల్స్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ముందు నుంచి మైగ్రేన్ ప్రాబ్లం ఉందో, ఎవరికైతే ముందు నుంచి హార్ట్ పేషెంట్స్ ఉన్నారో, ఈ 3 ఆరోగ్య సమస్యకు సంబంధించిన వ్యక్తులు ఎవరైనా కావచ్చు, వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి, వాళ్ళు తప్పకుండా డాక్టర్ని సంప్రదించండి. లేకపోయినట్లయితే మీరు ఒక 100 రూపాయల చోటు 10,000 కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. 100 రూపాయల చోటు అంటే పిసినార్థనం కనుక ఉన్నట్లయితే వద్దు, అవసరం లేదు, చిన్న చిన్నది చూసి చున్నట్టు కనుక చేసినట్లయితే 10,000 కూడా ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆ రకంగా ఉండబోతుంది. కాబట్టి ఆరోగ్యం జాగ్రత్త చూసుకుని చిన్న తప్పు జరిగిన డాక్టర్ తప్పుడు సంప్రదించండి.
ఒక రకం చూసుకున్నది మిథున రాశి వారికి సమయం చాలా బాగా చెప్పుకోవచ్చు. కేవలం తొందరపాటు చేయకండి, కోపంపల నియంత్రణ పెట్టుకోండి, అన్ని ఏదైనా పని చేసే ముందు ఎవరిదైనా సంప్రదించండి, అందరితో ప్రేమతో ఉండండి, అందరినీ క్షమించడానికి ప్రయత్నించండి, ఆరోగ్యపరంగా ఉండండి, అందరితో ప్రేమతో ఉండండి, ప్రేమ పంచండి, అన్ని చక్కగా జరుగుతాయి. ఆత్మవిశ్వాసం తగ్గే అవకాశం బలంగా ఉంది, నేను కాదనట్లేదు, ఎందుకంటే మీరు కోపంలో తీసుకోబోయే నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వ్యక్తిని ఆత్మవిశ్వాసం తగ్గించుతుంటాయి. ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీస, మళ్ళీ చెప్తున్నా, ప్రతిరోజు మీరు హనుమాన్ చాలీస 11 సార్లు చదువుకోండి. 11 సార్లు కనుక మీరు ప్రతిరోజు హనుమాన్ చాలీస చదువుకోండి అయితే చాలా మంచి జరుగుద్ది, చాలా మంచిని జరుగుద్ది. శ్రీమాత్రే నమః.